పడ అవకాశం మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు నాకు ఇచ్చిండు ఈ డిక్లరేషన్ ఈ రోజు ప్రకటించబోతున్న మిత్రులారా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు వాళ్ళకు సముచితమైన స్థానము చట్టబద్ధత కల్పించాడు కానీ చంద్రశేఖరరావు చేతిలో దళితులు గిరిజనులు మోసపోయింది కాబట్టి జనాభా దామాస ప్రకారం ఎస్సీలకు 18% అదేవిధంగా ఎస్టీలకు 12% రిజర్వేషన్లు పెంచే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మా మాదిగ సోదరులు ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు ఏబిసిడి వర్గీకరణ చేసి మా మాదిగ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభలో నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా రెండవ డిక్లరేషన్ అంబేద్కర్ అభయాస్తం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా మూడవ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసే అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18% ఎస్టీలకు 12% ఇచ్చే విధంగా ఈ డిక్లరేషన్ తీసుకున్నాం అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీలలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుంది నాలుగవ డిక్లరేషన్ ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం ఇందిరమ్మ ఇళ్ల పక్క పథకంలో ఇంటి స్థలాలు లేని ప్రతి దళితులకు గిరిజనులకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 6 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినాం 5వ డిక్లరేషన్ లో ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు యాజమాన్యపు హక్కులు మీకిచ్చి మిమ్మల్ని భూ యజమానులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అదేవిధంగా ఎస్టీలకు ఇచ్చిన పోడు భూముల మీద కూడా మీకు పూర్తిగా హక్కులు ఇచ్చి మీరు ఏం కావాలన్నా అమ్ముకోవాలన్నా బ్యాంకులో తాకట్టు పెట్టాలన్నా సర్వ అధికారాలు మీకు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో 2006 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి అర్హులైన ప్రతి పోడు భూముల అర్హత ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది 7వ డిక్లరేషన్ సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ఈ పథకంలో ప్రతి తండాకు కూడా గ్రామ పంచాయతీలకు ఏటా 25 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం